తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం గొల్లడ మామిడాలలో వేంచేసినటువంటి శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి సంబంధించిన పోస్టల్ కవర్ను శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మ నందేంద్ర సరస్వతి స్వామి ఆవిష్కరించారు. శతాబ్ద కాలపు చరిత్ర కలిగిన ఈ రామాలయాన్ని 1889 సంవత్సరంలో నిర్మించక 160 అడుగుల ఎత్తైన తూర్పు గోపురాన్ని 1948 పూర్తి చేశారు. 200 అడుగుల పశ్చిమ గోపురాన్ని 1956 ప్రారంభించి 6 ఏళ్లలో పూర్తి చేశారు. ఇంతటి చరిత్ర కలిగి ఆలయానికి పోస్టల్ కవర్ పై గుర్తింపు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొల్లల మావిడాడ కోదండర స్వామి ఆలయానికి రావడం అనేది మాకెంతో సౌభాగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చింది. ఎందువల్లంటే మేము అనేక ప్రాంతాలు పర్యటన చేసి ఈ తూర్పుగోదావరి ప్రాంతంలో కూడా హిందూ ధర్మ ప్రచార యాత్ర అని ప్రతి ప్రాంతము మేము పర్యటన చేశాం. ఆ సమయంలో కరోనా కారణం వల్ల ఈ గొల్లల మామిడాడ కోదండ రామస్వామి ఆలయ దర్శనం అనేది చేసుకోలేకపోయాము. సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం దర్శనం చేయాలి. ఎందువల్లంటే దేవాలయం అంటే ఒక గొప్ప చరిత్రతో కూడిన, ధర్మంతో కూడిన ఆధ్యాత్మిక నిలయమని దేవాలయాలు మన పూర్వీకులు మనకు అందించి ఉన్నారు. అంత వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గొల్లల మామిడాడ దేవాలయం ప్రత్యేకంగా తూర్పు విమాన గోపురము, అటు పశ్చిమ విమాన గోపురము అలలారుతూ యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలోనే 4వ అత్యంత ఎత్తుగల గోపురాలుగా ప్రాముఖ్యత చెంది ఉన్నాయి. మన పూర్వీకులు మనకిచ్చిన దైవీ సంపద ఏమంటే భగవంతుని యొక్క నిలయాలు. అటువంటి భగవంతుని యొక్క నిలయాల్ని ఈరోజు మనం ఒక చరిత్రగా, ఒక విప్లవంతో కూడిన పురాణాలు ఇతిహాసాలు ఒక దిక్సూచిక దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. మనం రాముణ్ణి చూస్తే రామో ధర్మవాన్ విగ్రహ అని శ్రీమద్ రామాయణం చెప్పింది. అంటే రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపమని, ఆయన మానవ మాతృగా జన్మించిన ధర్మాన్ని ఉద్ధరించేందుకు యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహమని శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా చెప్పాడో ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రభువు ఉద్భవించి సమస్త మానవానికి ధర్మాన్ని పునఃస్థాపితం చేసేందుకు ఆయన శ్రీమన్నారాయణుడే మానవ మాతృగా శ్రీరామచంద్ర ప్రభువుగా మనని ఉద్ధరించాడు. అదేవిధంగా ఈరోజు ఈ గొల్లల మామిడాడలో ఇంత గొప్ప దేవాలయం ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని తప్పనిసరిగా చెప్పుకోవాలి. జిల్లాలో